చంద్రబాబు మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించనున్నారు. 5 కమలకు, 4 కాపులకు, 3 రెడ్లు కేబినెట్ బర్తులు దక్కనున్నాయి వీళ్ళకి. 8 బీసీలకు, అలాగే 2 ఎస్సీలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఎస్టీ, మైనార్టీ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తున్నారు. మంత్రుల జాబితాను రాత్రి 1:20 విడుదల చేశారు చంద్రబాబు. కేబినెట్లో సీనియర్లతో పాటు యువనేతలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. 17 కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. అందులో 9 తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లే ఉన్నారు. టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి, టీజీ భరత్, అలాగే సవిత, వాసన్శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, బీజేపీ నుంచి సత్యకుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే గతంలో మంత్రులుగా పనిచేసిన నారాయణ, లోకేష్, అచ్చెన్నాయుడు, కుల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, ఎన్ఎండి ఫారూక్కు కూడా అవకాశం దక్కించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన తొలిసారి మంత్రి పదవులు దక్కించుకోబోతున్న వారిలో నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. రైట్, కేబినెట్ కూర్పుపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో కొత్త వారికి, అలాగే ఇదివరకు గెలిచిన మంత్రి పదవులు దక్కని వారికి అందరికీ కూడా మంత్రి పదవులు అనేది తెలుస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా కనిపిస్తోంది సింహభాగం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఈరోజు 11:27 ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆ తర్వాత అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. చంద్రబాబుతో పాటుగా 24 మొత్తం 25 కేబినెట్ ఈరోజు కొలువు తీరబోతుంది. ఈ కేబినెట్కి సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు కసరత్తు చేసినటువంటి చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత గవర్నర్కి పంపారు. ఈరోజు ఆ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్డీఏ ఆ ప్రభుత్వంలో జనసేనకు 3 మంత్రి పదవులు, బీజేపీకి 1 మాత్రమే మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు. సో మిగిలినటువంటి 21 కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు అవకాశం కల్పించారు. చంద్రబాబు కేబినెట్లో సీనియర్తో పాటుగా 10 మంది కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ టైం పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కూడా మంత్రులుగా అవకాశం వచ్చింది. సో జనసేన నుండి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రి పదవులు వస్తే, బీజేపీ నుండి సత్యకుమార్కి వచ్చింది. అసలు తొలిసారిగా కేబినెట్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు 17 ఆ మంత్రులు ఉన్నారు. అయితే ఈ కేబినెట్లో ఆ సోషల్ ఈక్వేషన్ వరకు వస్తే చంద్రబాబు కేబినెట్లో 5 కమ్మ సామాజిక వర్గం నుండి, 4 కాపు సామాజిక వర్గం నుండి, 3 రెడ్డి సామాజిక వర్గం నుండి, 1 వైశ్య సామాజిక వర్గం నుండి మంత్రి పదవులు వస్తే, ఆ బీసీలకు 8, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపితే 12 పదవులు, ఓసీలకు 13 మంత్రి పదవులను కేటాయించారు. సో పూర్తి స్థాయిలో ఆ వివిధ జిల్లాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఎక్కువ మంది జూనియర్లకు అవకాశం రావడం అనేది, సీనియర్లకి చాలామందికి ఈ కేబినెట్లో అవకాశం రాకపోవడం అనేది. ఎందుకంటే గతంలో చంద్రబాబు కేబినెట్లో ఎప్పుడూ మంత్రులుగా ఉండేటువంటి అయ్యన్న పాత్రుడు కానీ, కళా వెంకటరావు కానీ ఈసారి కేబినెట్లో లేకపోవడం అనేది, అదేవిధంగా పితాని సత్యనారాయణ కేబినెట్లో అవకాశం రాలేదు, కోన రవికుమార్కి కేబినెట్లో అవకాశం రాలేదు, మరొకవైపు అటు రాయలసీమ ప్రాంతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం రాలేదు, కన్నా లక్ష్మీనారాయణకి అవకాశం రాలేదు, ధూళిపాల నరేంద్రకి అవకాశం రాలేదు, నిమ్మకాయల చినరాజప్పకు అవకాశం రాలేదు, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం రాలేదు, ఎర్రపతినేని శ్రీనివాసు, జీవి ఆంజనేయులకు కూడా అవకాశం రాలేదు. సో సీనియర్ లీడర్లు చాలామంది మంత్రి పదవులు ఆశించినప్పుడు అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా భూమా అఖిల ప్రియ, ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా అవకాశాలు రాలేదు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. 17 మొట్టమొదటిసారి ఆ మంత్రులుగా ఇప్పుడు బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళే ఉండడం అన్నది ఈ కేబినెట్లో ప్రత్యేకతగా నిలిచింది. ఈరోజు 11:27 చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం తర్వాత ఈ మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇంకొక మంత్రి పదవికి చోటు ఉంది, అది మాత్రం సస్పెన్స్గా ప్రస్తుతం ఉన్న క్రమం మనం చూస్తున్నాం. అది చంద్రబాబు అట్టి పెట్టుకుంటారా, లేదంటే ఎవరికైనా రిజర్వ్ చేశారు? సో ఎలాంటి లాబింగ్ జరుగుతుంది, ఎవరి పేరు వినిపిస్తోంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఎప్పుడైనా ఆ మంత్రి పదవిని చంద్రబాబు వేరొకరితో భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి జనసేనకి 4 మంత్రి పదవులు కనీసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు ఇస్తారని నిన్నటి వరకు చర్చ సాగింది. కానీ బీజేపీకి 1 తగ్గింది, జనసేనకు 1 మంత్రి పదవి తగ్గింది. సో ఈ 2 పార్టీల్లో మళ్ళీ ఇంకెవరికైనా తర్వాత ఆ బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత అక్కడి నుండి వచ్చిన సిఫార్సు ఆధారంగా ఇవ్వాలని దాన్ని ఉంచారా, లేకపోతే ప్రస్తుతానికి 25 టీం సరిపోతుందని చంద్రబాబు భావించారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సామాజిక వర్గాలు కేబినెట్లో లేవు, వారికి భవిష్యత్తులో ఏమైనా క్షత్రియ సామాజిక వర్గం కానీ బ్రాహ్మణ
సామాజవర్గం కానీ బోయ సామాజవర్గం కానీ ఇటువంటి కాళింగ సామాజవర్గం కానీ ఈ సామాజవర్గాలు ఏవి కూడా మంత్రి పదవులకు స్థానం దక్కించుకోలేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం ఉంచారా, లేకపోతే మిత్రపక్షాల కోసం జనసేనకి మళ్ళీ భవిష్యత్తులో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందని ఆ సందర్భంగా ఉంచారా, దీనికి సంబంధించి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. 25 మందికి ప్రస్తుతం ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో, అదేవిధంగా ఇందులో డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవుతారని జనసేన వర్గాలు చెప్తున్నాయి. మరి బీసీల నుండి గతంలో చంద్రబాబు టీడీపీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఈసారి మళ్ళీ బీసీలకి ఇస్తారా, లేదా ఇంకా డిప్యూటీ సీఎంలు పెంచుతారా, డిప్యూటీ సీఎంతో పాటుగా పవన్ కళ్యాణ్కి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.